అక్రమ అరెస్టులతో టీడీపీ నేతల్ని భయపెట్టలేరని కళా వెంకట్రావు అన్నారు. రామతీర్థం ఘటనలో దోషుల్ని పట్టుకోకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు కళా వెంకట్రావుతో. మా రిపోర్టర్ రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అరెస్ట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఒకసారిగా రాజకీయం వేడెక్కింది. 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం ఈ రకంగా ఉంటుందా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి కళా వెంకట్రావు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ రోజు రామతీర్థంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మిమ్మల్ని బాధ్యులు చేస్తూ నిన్న విజయనగరం పోలీసులు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే విధానం చూస్తే చాలామంది బాధపడుతున్నారు. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి. ఇలాంటి ఘటనలు నేరకంగా చూస్తారు మీ రాజకీయ జీవితంలో? ఇప్పటి వరకు ఒక కేసు లేదు, అదేవిధంగా ఇలాంటి ఆరోపణలు కూడా ఇప్పుడు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి? ఆటవిక రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లాండ్ ఆర్డర్ లేదు. చట్టం తన పని తను చేసుకుపోవాలి, కానీ చట్టాన్ని పూర్తిగా వీళ్ళ చేతుల్లోకి తీసుకొని పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా వాడుకుంటున్నారు. ఏమంటే 151 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తే స్క్రూటినీ చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంది రాజ్యాంగంలో. రాజ్యాంగం ఆ న్యాయ వ్యవస్థను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్లో పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, మిగతా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి నిర్వీర్యం చేసి పారేశారు. కాబట్టి ప్రజలకు రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి చాలా ఉదాహరణలు ఈ మధ్య మనం చూస్తున్నాం. సాక్షాత్తు రామ తీర్థంలో రాముడికి తల నరికిస్తే ఈవేళకి 4 రోజులు అయింది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్నారా? విజయసాయిరెడ్డి దొంగ లెక్కలు రాసుకోవడానికి టైం అంతా ఉపయోగించి నన్ను ప్రశ్నిస్తారా అని అడుగుతున్నాడే తప్ప, వీళ్ళు పరిపాలనలో ఎక్కడున్నారు? పరిపాలనలో వీళ్ళుంటే రాముడి తాలూకా తల నరికేస్తే ఇంతవరకు 20 రోజులు అయింది, 22 రోజులు పైన అయింది. నువ్వు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని వెతుక్కోవడం కోసం, రామతీర్థం రావడం కోసం, రాకుండా చేయడం కోసం నువ్వు చేసినటువంటి కార్యక్రమం నీకు పోలీస్ పెర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే 2 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తున్నట్టుగా పెర్మిషన్ పోలీసులు తీసుకున్నారు. నువ్వు జబర్దస్తి చేసి నువ్వు పెర్మిషన్ తీసుకున్నావో లేదో తెలియదు, వచ్చి అడ్డం పడి అక్కడ చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. దాని మీద చర్యలకి ప్రభుత్వాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ రాముడు తల నరికేస్తే ఆ తల పడిపోతే నరికినటువంటి వ్యక్తిని ఇంతవరకు పట్టుకోలేదు అని అంటే ఈయన దొంగలెక్కలు రాసుకుంటున్నాడు, ఆయనేమో మరి ముఖ్యమంత్రి గారు నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చొని రాముడు తల నరికినా పర్వాలేదులే అని చెప్పి ఆయన అప్పుడప్పుడు వేషాలు వేస్తున్నారు. హరిద్వార్ వెళ్ళారు, ఏవో బట్టలు కట్టుకొని ములిగినట్టుగా మనం అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాగే మొన్న తిరుపతి నామాలు పెట్టుకున్నారు తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది? ఏ ముఖ్యమంత్రి అయినా భార్యను తీసుకొని వెళ్తారు, ఈ నది కూడా లేదు. అలాగే నిన్న మొన్న గోపూజలు చేశారు, ఇంట్లోనే ప్రయాణం ఉంది. కానీ రాముడు తల నరికిన వాళ్ళు పట్టుకోవడానికి మీకు లేదు అంటే ఇంకా ప్రజలు మోసం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప, రాముడికి న్యాయం చేద్దాము, తల నరికిన వాళ్ళని పట్టుకుందాము అనేది మీకు ఎక్కడా లేదు. దాని తాలూకు ఆంతర్యం ఏంటనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలు చాలా ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి మీలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇక సామాన్యమైనటువంటి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఏ రకంగా టీడీపీ కోసం పనిచేయగలం, భయాందోళనల మధ్య పనిచేస్తున్నటువంటి పరిస్థితి, వారికి ఎలాంటి భరోసా ఇస్తారు మీరు సీనియర్ లీడర్? ప్రజాస్వామ్యంలో నాకు తెలిసి నేను హై స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడున్న ప్రధానమంత్రి గారికి ప్రజలు రాయి విసిరితే ఒరిస్సాలో ముక్కు పగిలింది. అప్పుడున్న ప్రధానమంత్రి గారు ప్రజలు ముక్కు ఎందుకు పగలగొట్టారు? అలాగో అలవాటునో పొరపాటునో మనం చెప్పినటువంటి అబద్ధాలకో ప్రజలు మనతో వచ్చి మనం నమ్మినందుకు అప్పుడు ముద్దులు పెట్టాము, ఇప్పుడు గుద్దులు కొడుతున్నాం. అందుకోసం ఏంటంటే ఇలాంటి వాళ్ళని చాలామంది ప్రజలు చూశారు. ప్రజాస్వామ్యంలోన ప్రజా ఉద్యమాల్లో కొట్టుకుపోయినటువంటి నాయకులు ఇలా నాయన్ని కూడా చూసాం మనం, ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం. అందువల్ల ప్రజాస్వామ్యంలో మట్టి కొట్టుకుపోతారు,
అందులో ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ డిటోరియేషన్ శాంతి భద్రతలు ఎక్కడైతే ఉండవో అక్కడ పేద ప్రజలకే నష్టం జరుగుతుంది శాంతి భద్రతలు లేనప్పుడు హరిజనులకి గిరిజనులకి అందాల్సిన సంక్షేమ ఫలాలు అందో వాళ్ళకి న్యాయం జరగదు ఓ వ్యవస్థలు భ్రష్టపట్టినప్పుడు వ్యవస్థల మీద ఎప్పుడైతే నాయకుడు తిరగబడతాడో జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అవతల న్యాయ వ్యవస్థ మీద తిరగబడుతున్నారు యువతల పోలీస్ వ్యవస్థను భ్రష్టపట్టించారు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టపట్టించారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టపట్టిస్తున్నారు మనం ఎలక్షన్ కమిషన్ చూసాం ఇవన్నీ భ్రష్టపట్టించి ఆఖరికి రామచంద్ర ప్రభు లాంటి కూడా తల నరికేస్తే ప్రభుత్వం ఉంది తల నరికే వాళ్ళని పట్టుకుంది అని ఈ రోజు వరకు చెప్పలేనటువంటి ప్రభుత్వం దురావస్థలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది థ్యాంక్ యూ సార్ ఇది మొత్తానికైతే ఏదైతే రామతీర్థంలో హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముడు శిరస్సును నరికినటువంటి వ్యక్తులను దోషులను పట్టుకోవాలని పట్టుకోవటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ఆ విషయాన్ని ప్రశ్నించేటటువంటి నేతలను అరెస్ట్ చేయడం తీవ్రంగా తప్పుపడుతున్నారు దాంతోపాటుగా ఏదైతే పోలీసులు ప్రస్తుతం రాష్ట్రం వ్యవహరిస్తున్నటువంటి తీరుందో దీన్ని అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒక క్రిమినల్ పాలన జరుగుతోంది రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పాలనకు చరమగీతం పాడతారు ప్రజలు సరైన సమయంలో అనేటటువంటి భావనను కళా వెంకటరావు గారు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా టీడీపీ నేతలపైనే కాదు రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు రక్షణ కరువైంది అనేటటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం నుంచి